గురువుగారు వినాయక చవితి పండుగని ఎవరెవరు చేసుకోవాలి ఆ రోజు ఆ మొత్తం పూజా కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అవి ఎవరెవరు చేసుకోవాలంటారు సాధారణంగా చాలామందికి వచ్చేటువంటి సందేహమేనమ్మా ఇప్పుడు ఏంటంటే ఆడవాళ్ళు చేయకూడదు కేవలం మగపిల్లలే చేసుకోవాలి మగవాళ్ళు లేకపోతే పిల్లలు చేసుకోవాలని చెప్పి చాలా చోట్ల వినిపిస్తున్నాయి ఇది ఒక అపప్రద మాత్రమే అసలు మనము కేవలం సంకల్పం అనేది ఒక పురుషుడికేనా స్త్రీ కూడా ఉంటుంది కదా స్త్రీకి కూడా సంకల్పం ఈ రోజున ఒకప్పుడు ఇంటికే పరిమితమైనటువంటి స్త్రీ ఈ రోజున ప్రపంచవ్యాప్తముగా అనేక రంగాలలో ఉత్తమమైనటువంటి స్థానాన్ని పొంది ఉన్నారు వాళ్ళు పనులు చేస్తున్నారు వాళ్ళు వ్యాపారంలో ఉన్నారు అంతేకాకుండా పురాణ పురుషులు పురాణోత్తములైనటువంటి వాళ్ళ తల్లిలు కూడా ఆ దేవదేవుడిని అర్చించిన వాళ్లే కదా ఆ దేవదేవుడిని అర్చించకపోతే వాళ్ళ గర్భాన దేవుడు ఎలా పుడతాడు అలాగే మనకు చూసుకున్నట్లయితే రావణాసురుడు రావణాసురుడు తల్లి కైకసి చాలా శివభక్తి పరాయణురాలు మరి విఘ్నా వి వినాయకుని పూజించే కదా ఆమె రోజు కూడాను సైకతలింగాన్ని చేసుకుని పూజించేది మరి ఆ కాలంలో కూడా పూజా విధానం ఉన్నప్పుడు ఆమె చేసుకునే పూజలో భాగంగా గణపతిని అర్చించి ఉంటుంది కదా కాబట్టి వీక్షించేటువంటి టీవీ ప్రేక్షకులు కూడా ఎవ్వరూ కూడా సందేహం వలదు స్త్రీలు చేసుకోవచ్చు పురుషులు చేసుకోవచ్చు ఒకవేళ సంబంధించినటువంటిది పిల్లలు కూడా కూడా మీరు తగ్గడ పెట్టుకొని చేసుకోండి వీక్షించేటువంటి టెన్టీవీ ప్రేక్షకులు ఇక్కడ ఇక్కడ చెప్పాల్సినటువంటి ఒక అంశం ఏంటంటే పూజ అని అంటే కేవలం పెద్దవాళ్ళు చేసుకునేది సెలవు ఎలాగో వచ్చింది వాళ్ళని రూమ్లో కూర్చోపెట్టి తలుపేసేసి చదువుకుండా అని చెప్పి అని పెట్టకుండా మన ధర్మాన్ని మన సనాతన ధర్మంలో ఉండేటువంటి ఆచార వ్యవహారాలు సాంప్రదాయాన్ని తెలియచేసే పండుగలు మనకు అనేకంగా ఉన్నాయి కాబట్టి ప్రతి ఆ పండుగ రోజున ఏ దేవునికి మనం ఎందుకోసం చేస్తున్నాము ఈ యొక్క విశిష్టత అనేది ఆ పిల్లలకి తెలియచేసుకుంటూ పక్కన కూర్చోపెట్టుకొని చక్కగా మీరు ఆచరించినట్లయితే మీ పిల్లలు రేపటి పౌరులు ఆ పౌరులు ఈ సమాజానికి కీడు కాకుండా ఎవరిని కూడా హింసించకుండా దు దుష్టబుద్ధితో లేకుండా ఆ దేవదేవునికి అనుగ్రహంతో సత్ప్రవర్తనతో ఉంటారు మనం ఈ యొక్క భావి సమాజానికి మనవంతుగా మనం ఇచ్చేటువంటిది మన సంతాన రూపంలో భావి సమాజముగా భావి సమాజంలో ఉత్తమ పౌరులని మనం ఆ యొక్క సమాజానికి ఇవ్వాలి కుటుంబాలు ఎలాగో పెంచుకుంటాం మంచి చెడు చెప్పుకుంటాం కానీ సమాజానికి కూడా మంచి ఉపయోగించే విధంగా మన పిల్లల్ని పెంచాలి కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క పండుగ రోజున మీ పిల్లల్ని పక్కన కూర్చోపెట్టుకొని వెయ్యి పనులు ఉన్నప్పటికీ పక్కన కూర్చోపెట్టుకొని వారికి ఈ భక్తి శ్రద్ధలతో ఈ పూజా విధానాన్ని మీరు అలవాటు చేయండి భవిష్యత్ అంతా ఆనందదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు